हेलो बिंदु, सर या राइट, स्टार्ट। हेलो हेलो मैडम, వినిపిస్తుందండి? ఓకే, అది ఏదో మిషన్ ప్రాబ్లం ఉన్నట్టుందండి. యాక్చువల్గా ఓకే, మీకు రోజు లేట్ అవుతున్నట్టుంది కదా. ఏం సార్ లేట్ అయిందేమో, ఇవాళ క్లాస్కి వెళ్ళాలంటున్నారు కదా. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ 11 కి కంప్లీట్ చేసేద్దాం. ఓకే, 11 కి స్టాప్ చేసేద్దాం. అంతకు ముందు స్టాప్ చేయాలన్నా చెప్పండి, ఒకవేళ మీకు అక్కడ వెళ్ళాలన్నా. ఓకే, 11 కి చేస్తే సరిపోతుంది సార్. ఓకే ఫైన్. ఇన్స్టిట్యూట్కి వచ్చాయి వాళ్ళ వాళ్ళకు వేరే వాళ్ళకు చెప్పాలి కదా. అంతకుముందు వాళ్ళకు కొన్ని పెండింగ్ టాపిక్స్ ఉన్నాయన్నమాట, వాళ్ళ కోసం అని వచ్చేసాను అనమాట. ఇది చూసారా మేడం లాస్ట్ టాపిక్? ఆపరేషన్స్ అదర్, మీకు టైం లేదంటే ఇప్పుడు కవర్ చేద్దాంలేండి. ఓకే వస్తున్నా. చూసారా అన్ని పైప్ సింబల్ అవన్నీ? అన్ని చూడలేదు కానీ పర్లేదు, చూడగలను అవి. అంటే అర్థం చేసుకుంటారంటే నేను స్టాప్ చేస్తాను. ఓకే, అర్థం చేసుకున్నాను సార్, అవి పర్లేదు. ఒకవేళ నాకు డౌట్ ఉంటే అప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను. ఓకే, సో బిట్వీన్. ఓకే ఫైన్. అయితే ఈ లైక్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, అందుకు నేను ఒకసారి చూసి మళ్ళీ మీకు అడుగుతాను లేండి, ఒకవేళ డౌట్ అనిపిస్తే. ఓకే, అంతే అంటారా సార్? మీ ఇష్టం అండి. ఓకే రైట్, సో విల్ ప్రొసీడ్ టు అదర్ టాపిక్ దెన్. ఓకే ఓకే, గ్రూప్ ఫంక్షన్స్ చెప్తాను. ఓకే ఓకే, గ్రూప్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ లో చాలా ఉన్నాయి. లెట్ మీ టేక్ సమ్ నోట్ ప్యాడ్. ఈ ఫంక్షన్స్ అనేది PLS కి వెళ్ళా సార్? కాదు కాదు, ఒక నిమిషం చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ, రికార్డింగ్ చేస్తున్నారా సార్? రికార్డింగ్ చేస్తున్నారా? చేయమన్నారా అతను? అతను చేయమన్నారు కదా. ఇక్కడ ఆప్షన్ రికార్డింగ్ ఎక్కడున్నారు? ఆల్రెడీ రికార్డింగ్ అవుతుందండి. హలో హలో, అవుతుందా సార్? ఓకే అవుతుంది. ఓకే సార్, ఓకే. So we'll start directly on group functions. Okay, okay sir. Function document ikkada ledhu, malla net konte download cheyalam. So aa lopala meeku konni cheppestanu anukunta. Okay, group functions ela untayi? Okay, aa function asalu what mean function ante enti maamuluga? Okay, meer already PLS 12 lo function vinnaru kada? Let's sir. Okay, సో ఫంక్షన్ అనేది ఇట్స్ మీకు ఎలా చెప్పాలంటే ఇట్స్ ఏ కోడ్, అంటే ఒక ఫీచర్ అనమాట. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఒరాకిల్. అవి ఎప్పుడు వస్తాయంటే ఈవెన్ అట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టలేషన్ ఒరాకిల్లోనే కొన్ని డిఫాల్ట్గా మనకు కొన్ని ఫంక్షన్స్ ఇచ్చాడు ఒరాకిల్ పాటు. సో వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్. అంటే ఎక్కువ కామన్గా యూజ్ అయ్యేటివి ఉంటాయి కదా, మోస్ట్ కామన్లీ యూస్డ్ ఫర్ ఎవ్రీ ప్రాజెక్ట్. ఓకే, సో వాటిని అన్నిటిని కొన్ని ఫంక్షన్స్ లాగా ఇచ్చాడు అనమాట అరకిల్ వాడు. సో దోస్ దే విల్ గెట్ అట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టాలేషన్. సో వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్. అవి ఎట్లా యూజ్ చేసుకోవాలనేది మనం చూసుకోవాలన్నమాట. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫంక్షన్స్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ యువర్ ఓన్ ఫంక్షన్, అంటే వాళ్ళకు అరకిల్ ఇచ్చినట్టు లేదు ఆ ఫంక్షన్, అంటే వాళ్ళకు కామన్గా అందరికీ కామన్గా ఉన్నట్టువే వాళ్ళు ఇస్తాడు ఫంక్షన్స్. అంటే మీ ప్రాజెక్ట్ స్పెసిఫిక్గా ఒక ఫంక్షన్ లాంటిది రాసుకోవాలనుకోండి, దెన్ యూ షుడ్ గో టు ద PLSQL ప్రోగ్రామ్ అండ్ రైట్ యువర్ ఓన్ ఫంక్షన్.
సో అది PL SQL ప్రోగ్రామ్ అనమాట. ఫంక్షన్ ఎలా అనేది, ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ అది ఎక్కడ ఫంక్షన్స్లో ఏముంటుంది అంటే దెర్ విల్ బి సమ్ కోడ్, ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి మీకు ఫైనల్గా రిజల్ట్ ఇస్తుంది అనమాట. అంటే మనం ముందే ఫంక్షన్ ప్రిపేర్ చేయాలా. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి, ఓకే ఇప్పుడు సమ్ అనే ఫంక్షన్ తీసుకుంటాం అన్నమాట. ఓకే ఫంక్షన్ నేమ్ సమ్, అజూమ్ చేసుకోండి ఇది ఫంక్షన్ సమ్. సమ్ అనే రెండు పారామీటర్స్ తీసుకుంటాను, ఓకే ఈ ఫంక్షన్ నాకు రిటర్న్ ఇక్కడ ఏమర్థమండి, మీకు ఆల్రెడీ ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ పేరు ఏంటి, సమ్ చేసి. అంటే మీరు సమ్ ఇన్పుట్స్ ఇచ్చారనుకోండి దానికి, అవి రెండు ఇన్పుట్స్ ఏమేమి తీసుకుంటుంది, ఏ అని కానీ బి కానీ తీసుకుంటాం, ఓకే ఆ రెండు దాన్ని మీకు సమ్ చేసి రిజల్ట్ ఇస్తుంది. ఇలాంటి కొన్ని కామన్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, సమ్ చేయడము, రెండు మైనస్ చేయడము, మల్టిప్లై చేయడము, ఇలాంటి కామన్ ఫీచర్స్ ఉన్నాయి కదా. ఇది యాక్చువల్గా ఇలాంటి ఫంక్షన్ మీకు లేదు అనుకోండి, మామూలుగా వరాకిల్లో మీరు ఇట్లా ఓన్గా రాయాలన్నమాట. క్రియేట్ ఫంక్షన్, మీ ఫంక్షన్కి ఒక నేమ్ ఇచ్చి దానికి ఇన్పుట్ పారామీటర్స్ ఇచ్చేసి రిటర్న్ చేయాలన్నమాట. సో వీటిని ఫంక్షన్స్ అంటారనమాట. నేను సింపుల్గా ఒక వర్డే రాశా, సో దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ వర్డ్స్. ఓకే ఇప్పుడు ఓన్లీ మీకు ఈవెన్ నెంబర్స్ ఐడెంటిఫై కావాలనుకోండి, ఒక నెంబర్ ఇస్తే దాన్ని ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అని ఎలా అనుకుంటారు మీరు, డివైడెడ్ బై టూ చేసినప్పుడు టూ చేస్తే జీరో వస్తే దాన్ని ఈవెన్ నెంబరు, జీరో రాకపోతే ఆడ్ నెంబరు. ఫిబొనాచి సిరీస్ కావాలా మీకు, ఫిబొనాచి సిరీస్ అంటే ఎట్లుంటది అంటే వన్ ఇట్లుంటది, జీరో తర్వాత వన్ ఉంటది. వన్ ప్లస్ జీరో ఎంత, వన్. వన్ ప్లస్ వన్ ఎంత, టూ. ప్లస్ వన్, త్రీ. ప్లస్ టూ, ఫైవ్. ఫైవ్ ప్లస్ త్రీ, ఎయిట్. అట్లా మీకు లిమిట్, అంటే ఇట్లా నాకు 10 డిజిట్స్ వరకు రావాలా. అంటే మీరు మ్యాక్సిమం ఏంటంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ అని చెప్తారు, అంటే 10 వరకు. అంటే మీకు ఎన్ని వచ్చాయి ఇక్కడ, 1, 2, 3, 4, 5, 6, ఇంకా 10 డిజిట్లు రావాలంటే ఏం చేయాలి, 8 + 5 = 13, 13 + 8 = 23, అంతే కదా. 13 + 8 = 23 + 33 మళ్ళా 36. ఇప్పుడు వచ్చాయి మీకు 10 డిజిట్స్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అంటే వాళ్ళు ఏమిస్తారంటే ఫంక్షన్లో ఫిబొనాచి అని రాస్తారు ఇక్కడ, అంటే మన ఓన్ ఫంక్షన్ ఇది ఫిబొనాచి అని ఇస్తాం. ఎన్ని నెంబర్స్ కావాలా అని చెప్పేస్తాం, అంటే మ్యాక్సిమం సైజ్, అంటే నాకు 10 డిజిట్స్ వరకు ఫిబొనాచి నెంబర్స్ ఇవ్వాలంటే మీకు రిజల్ట్ ఏం రావాలా, రిటర్న్లో ఇవే, ఇదంతా రిటర్న్, ఇవన్నీ రావాలి రిటర్న్లో మీకు. ఓన్లీ మీకు లాస్ట్ నెంబరే రావాలనుకోండి ఇది, కంప్లీషన్ ఆఫ్ ఆల్ రావాలనుకోండి ఇది, అంటే అజ్యూమ్ చేసుకోండి ఇట్లా. రాయాలి కదా మరి, ఫంక్షన్ అనేది సమ్ క్యాల్కులేషన్ చేసి ఫైనల్ గా మీకు రిజల్ట్ ఇస్తుంది అనమాట, దాన్నే ఫంక్షన్ అంటాం. ఫంక్షన్ కి అంటే ఫంక్షన్ కి మీరు ఇన్పుట్స్ ఇస్తారండి, అది ఏం చేస్తుంది, ఆ ఇన్పుట్స్ బేస్ చేసుకొని క్యాల్కులేట్ చేసి ఫైనల్ గా మీకు ఏమి ఇస్తుంది, అవుట్పుట్ ఇస్తుంది. సమ్ చేసినప్పుడు సమ్ ఆఫ్ ఏ సమ్ ఆఫ్ కొని 1, 2 అని ఇచ్చి కింద రిటర్న్ లో రిటర్న్ 1, 1 + 2 అని రాయాలా మనం. ఇది ఒక ఫంక్షన్, ఇది ఒక ఫంక్షన్ అంటే సారీ, ఇది పేస్ట్ కదా. ఇప్పుడు చూడండి సమ్ అనే ఫంక్షన్ అంటే అజ్యూమ్ చేసుకోండి మీరు సమ్ అనే ఫంక్షన్ కి రెండు వాల్యూస్ సప్లై చేస్తున్నారు, రిటర్న్ ఏమి ఇవ్వాలా, రిటర్న్ ఏ ప్లస్ బి, అంటే రెండు వాల్యూని క్యాలిక్యులేట్ చేసి ఇస్తుంది. ఆ వాల్యూస్ అనేది మనం డైనమిక్ గా పంపించచ్చు, స్టాటిక్ కాదనమాట, అవి ఆల్వేస్ 1, 2 అని ఉండవు, ఒక వేరియబుల్ లాగా తీసుకుంటది అది. నువ్వు ఇచ్చింది ఏలోకి వెళ్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, దీన్ని కాల్ చేయాలంటే మన SQL ప్రోగ్రామ్ ద్వారా కాల్ చేయాలంటే ఇట్లా కాల్ చేయాలి, సమ్ ఆఫ్ 2, 3 అని కాల్ చేయాలి. అంటే మాకు రిజల్ట్ ఏమొస్తుంది, దీని రిజల్ట్ అదే
టూ ప్లస్ త్రీ ఫైవ్ వస్తుంది. టూలో ఏ సబ్మిట్ అవుతుంది, త్రీలో బి సబ్మిట్ అవుతుంది, రిటర్న్ ఏ ప్లస్ బి అంటే మనకి ఫైనల్ ఏమొస్తుంది, ఫైవ్ వస్తుంది, ఈక్వల్ టు ఫైవ్ అనమాట. అదే మీరు సమ్లో సిక్స్ ప్లస్ సిక్స్ కామా త్రీ పెట్టారనుకోండి, నైన్ వస్తుంది. అంటే ఆ ఫంక్షన్ కాల్ అయ్యి ఆ ఫంక్షన్లో కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి దాంట్లో లాజిక్ పర్ఫామ్ అయ్యి దాని రిజల్ట్ మీకు అవుట్పుట్గా వస్తుంది, వాటిని ఫంక్షన్స్ అంటారు అనమాట. అవి మనం రాయాలా అంటే ఎస్ వీ కెన్ రైట్ అవర్ ఓన్ ఫంక్షన్. ఎక్కడ రాయాలా, పిఎల్ఎస్క్యూఎల్ నాలెడ్జ్ ఉండాలి అది రాయాలంటే, అంటే వేరియబుల్స్ ఎలా తీసుకోవాలా. ఓకే, అది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. మరి ఒరాకిల్ లో ఆల్రెడీ కొన్ని డిఫాల్ట్గా ఇచ్చాడా, దాన్ని యూజ్ చేసుకోవచ్చు అంటే ఎస్ ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, జస్ట్ దాన్ని మేక్ యూజ్ చేసుకోవడమే, నువ్వు రాయాల్సిన అవసరం లేదు. దెర్ ఆర్ సమ్ కామన్ ఫంక్షన్స్ విచ్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దట్ ఫంక్షన్స్. ఓకే, ఇప్పుడు అర్థమైందా మీకు ఫంక్షన్ అంటే ఏదో? ఫంక్షన్ అనేది నథింగ్ బట్ ఏ లాజిక్ వేర్ సమ్ క్యాల్కులేషన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ అండ్ ఫైనల్లీ యూ విల్ గెట్ సమ్ అవుట్పుట్ బేస్డ్ ఆన్ యువర్ ఇన్పుట్. మీరు ఇన్పుట్ ఇస్తే అది అవుట్పుట్ ఇస్తుంది, అంటే మీరు రాయాల్సిన అవసరం లేదు క్యాలిక్యులేషన్. మీరు రాయాలంటే యూ షుడ్ హ్యావ్ పిఎల్ఎస్క్యూఎల్ నాలెడ్జ్. మీకు అవసరం లేదనుకుంటే దెర్ ఆర్ ఇలాంటివి కొన్ని కామన్ ఫంక్షన్స్ ఉన్నాయి, సో వెరైకిల్ లోడ్ ఆల్రెడీ రాసి పెట్టాడు, యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దోస్ ఫంక్షన్స్. ఓకే, వాటిని ఎలా కాల్ చేయాలా, ఏమి ఇన్పుట్ ఇవ్వాలా అనేది మనం చూడాలా. గట్ మై పాయింట్? ఓకే, సో ఆల్రెడీ దెర్ ఆర్ సో మెనీ ఫంక్షన్స్ ఇన్ ద వెరైకిల్, ఎన్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి, కొన్ని వందలలో ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ దెర్ ఇస్ నో ఫంక్షన్ విచ్ ఈస్ సాటిస్ఫైయింగ్ యువర్ కండిషన్ దెన్ గో యువర్ ఓన్ ఫంక్షన్. యూ వాంట్ రైట్ యువర్ ఓన్ ఫంక్షన్ దెన్ యూ షుడ్ బి పిఎల్ఎస్క్యూఎల్ డెవలపర్. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫంక్షనాలిటీ విల్ బి కవర్డ్ ఇన్ ద ఫంక్షన్. ఒరాకిల్ కూడా చాలా ఇచ్చాడు. ఓకే, యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దోస్ ఫంక్షన్స్. ఇది సూడో కోడ్ అండి, మీరు పైథాన్ లో చూసి ఉంటారుగా, పైథాన్ లో ఒక మెథడ్ అంటారు, మేడం మెథడే కదా, మెథడ్ అంటారా ఫంక్షన్ అంటారా పైథాన్ లో? ఫంక్షన్ అంటారు, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటారు. ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అక్కడ ఫంక్షన్ ప్లేస్ లో డెఫ్ అని పెడతాము. ఈ డెఫినేషన్ అని పెడతారు. ఓకే, పిఎల్ఎస్క్యూఎల్ లో ఇంకొకలాగా పెడతారు. ఓకే, డెఫినేషన్ అని పెడతారు. ఫంక్షన్ ఏమో సమ్, దీన్ని ఎట్లా కాల్ చేస్తారు పైథాన్ లో, అంతే కదా, అది నేమ్ పెట్టి రెండు పారామీటర్లు పెడితే రిజల్ట్ నీకు అవుట్పుట్ వచ్చేస్తుంది, అంతే కదా. అండ్ మోర్ దెన్ టూ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, ఎట్లా తీసుకుంటారు, జావాలో అయితే ఎట్లా తీసుకుంటాం, అండ్ మూడు ఎక్కువ ఉన్నాయి అనుకో, డిఎన్ అది ఒక అరే లాగా స్టోర్ అవుతుంది, డి అనేది ఒక అరే లాగా అవుతుంది. సో ఈ వాల్యూస్ అన్ని అరే లాగా స్టోర్ అయ్యి నువ్వు ఎన్ని వాల్యూస్ ఇచ్చినా, పది ఇచ్చినా పదకొండు ఇచ్చినా అరే అంతా క్యాలిక్యులేట్ చేసుకుని ఇచ్చేస్తుంది అనమాట. ఆ ఫైనల్లో ఎన్ని ఉన్నాయో అన్ని తీసేసుకుంటుంది, లిమిట్ అంటూ ఏం లేదనమాట ఫంక్షన్ కి. అరే ఐడియా ఉంది మీకు? అరే అరే ఏంటంటే గ్రూప్ ఆఫ్ వాల్యూస్ మేడం. అంటే ఇప్పుడు ఒక పది పదహైదు కలిపి ఒక సెట్ లాగా పెట్టి ఆ పది పదహైదు క్యాలిక్యులేషన్ చేస్తారు. అంటే అది ఫిక్స్డ్ అంటూ ఏమి ఉండదు, ఒకసారి రెండే ఇస్తారు, ఒకసారి పది ఇస్తారు, ఒకసారి ముప్పై వాల్యూస్ ఇస్తారు, ఒకసారి వందే వాల్యూస్ ఇస్తారు. ఏమి ఇచ్చినా సరే ఆ వాల్యూస్ లో అన్ని క్యాలిక్యులేట్ చేసి నీకు రిజల్ట్ రావాలా. అప్పుడు మీకు ఇక్కడ ఏ ప్లస్ బి రాదు, ఆ అర్రేని ఇటరేట్ చేయాలా, ఎన్ని వాల్యూస్ ఉన్నాయో ఒక్కొక్క దానికి సమ్ యాడ్ చేసి టోటల్ సమ్ కు అపెండ్ చేసి ఫైనల్ గా రిజల్ట్ ఇవ్వాలన్నమాట. అది ఒక లాజిక్ రాయాలి ఇక్కడ, అర్రే అంతా ఇటరేట్ చేయాలన్నమాట ఇక్కడ. ఓకే, మీకైతే కాన్సెప్ట్ అర్థమైంది కదా ఫస్ట్. Yes, sir. ఫంక్షన్ అంటే ఏంది, ఒకటి ఆల్రెడీ ఏదో ఉంది ఒరాకిల్ లో, దాన్ని మనం కాల్ చేయాలి, అది ఏమి ఇస్తుంది మీకు అవుట్పుట్ ఇస్తుంది. ఏ ఫంక్షన్ కాల్ చేయాలా అనేది మనం చూసుకోవాలన్నమాట. హౌ మెనీ ఫంక్షన్స్ ఆర్ దేర్, మనం ఏ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలో అవన్నీ మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, రైట్. అండ్ మీకు ఏ ఫంక్షన్ మీ సాటిస్ఫై కాలేదంటే అండి, దెన్ యూ షుడ్ ఆస్క్ ఎ డెవలపర్ టు రైట్ వన్ మోర్ పిఎల్ఎస్క్యూఎల్ ఫంక్షన్. ఓకే, దాన్ని ఈ ఫంక్షన్ లాగానే యాజ్ ఇట్ ఈస్ గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, వాళ్ళు కూడా ఇట్లే రాస్తారు కోడ్, మీరు పైథాన్ లో ఎట్లా రాశారో వాళ్ళు కూడా అట్లే రాస్తారు పిఎల్ఎస్క్యూఎల్ డెవలప్. కానీ సింటాక్స్ వేరుగా ఉంటాయి, కానీ లాజిక్ అయితే ఒకటే ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ అన్ ఫంక్షన్. ఈ ఫంక్షన్స్ లో కేటగిరీస్ ఉన్నాయి అన్నమాట మన వెరాకిల్ లో. ఐ విల్ షేర్ ద డాక్యుమెంట్ ఆఫ్టర్ ద క్లాస్. ఓకే, మామూలుగా లెట్ మీ సీ వెదర్ ఐ హావ్ షేర్డ్ ద డాక్యుమెంట్ ఆర్ నాట్. మీకు ఇప్పుడే కావాలా డాక్యుమెంట్, తర్వాత అయినా ఓకేనా? ఫైన్. సో ఫంక్షన్స్ లో కూడా టైప్స్ ఉన్నాయి అన్నమాట. ఏవి మన ఫంక్షన్స్ లో? క్యారెక్టర్ ఫంక్షన్ అంటే మనం ఎప్పుడు మనం క్యారెక్టర్స్ పైన అంటే ఆల్ఫాబెటికల్స్ వర్డ్స్ వాటిపైన చేసుకునే ఫంక్షన్స్. న్యూమరిక్ ఫంక్షన్స్ ఉన్నాయి, అంటే ఎక్కువ ఈ క్యాలిక్యులేషన్స్ ఉంటాం కదా అవి న్యూమరిక్ ఫంక్షన్స్. ఇంకొక ఫంక్షన్స్ ఉన్నాయి డేట్ ఫంక్షన్స్ అంటాం, అంటే ఓన్లీ డేట్ పైనే, అంటే మీకు ఎట్లా కావాలా డేట్ ఏ విధంగా కావాలా అని చెప్పేసి వాటిని మనం డేట్ ఫంక్షన్స్ అంటాం, గ్రూప్ ఫంక్షన్స్ అంటాం. ఓకే,
గ్రూప్ ఫంక్షన్స్ అంటాం. అంటే గ్రూప్స్ అంటే తెలుసండి, జంట చిజ్జె సారీ జంట అనకూడదు, జంట అంటే మళ్ళీ ఇద్దరే వస్తారు, గుంపు గుంపు తెలుసు కదా మీకు, గ్రూప్ ఆఫ్ సంథింగ్, గ్రూప్ ఆఫ్ సంథింగ్ అనమాట. గుంపుల పైన అంటే ఇది ఇండివిజువల్గా మనం సింగిల్ సింగిల్ రోస్ పైన చేయరనమాట, దీనిపైన ఒక గుంపు క్రియేట్ చేసి ఆ గుంపు పైన సమ్ డేటా ఎక్స్పెక్ట్ చేస్తారు. డోంట్ ఎక్స్పెక్ట్ అండ్స్ ఇండివిజువల్, సో అవి అనమాట. సో ఈ మూడు ఇంటర్వ్యూలో అడగచ్చు అడగకపోవచ్చు, బట్ దేర్ విల్ బి నో ఇంటర్వ్యూ క్వశ్చన్ వితౌట్ దిస్. కంపల్సరీ మిమ్మల్ని ఇక్కడ బాగా డెప్త్గా టెస్ట్ చేస్తారు గ్రూప్ ఫంక్షన్స్లో. ఓకే రైట్ నౌ, అంటే మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి కదా, అందుకని గ్రూప్ ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం. ఇవి మన పిఎల్ఎస్క్యూఎల్ బ్యాచ్ రన్ అవుతుంది, పిఎల్ఎస్క్యూఎల్ కాదు మామూలు వాళ్ళకి రన్ అవుతుంది కదా, మిగతా వాళ్ళకి కూడా ఇవి కాలేదు, వాళ్ళకి కూడా ఇవే అయ్యాయి ఫస్ట్ ఇంటర్వ్యూ కోసం అని చెప్పేసి ఇవి చెప్పాను అనమాట. సో మీకు కూడా ఇవి చెప్పేస్తాను, అండ్ కమింగ్ సాటర్డే సండే ఐ విల్ ట్రై టు కవర్ దిస్. వాళ్ళకు మీకు కంబైన్డ్గా ఇవి కవర్ చేస్తాను. ఓకే క్యారెక్టర్ న్యూమరిక్ డేట్ ఫంక్షన్స్ ఇవి ఆ రోజు చెప్పేస్తాను నెక్స్ట్ సాటర్డే. అంతవరకు మనము మీకు గ్రూప్ ఫంక్షన్స్ కన్స్ట్రెయిన్స్ జాయింట్స్ మీద వెళ్దాము, మధ్యలో ఇవి వాళ్ళకు మీకు కంబైన్డ్గా చెప్పేస్తాను మీరు ఇన్ బై డైరెక్ట్ వచ్చేసారంటే. అండ్ ఇన్ కేస్ సాటర్డే పాసిబుల్ కాదు కానీ సాటర్డే ఈవినింగ్ రండి, లేదంటే సాటర్డే సండే ఫుల్ డే. సాటర్డే ఈవినింగ్ అవుతుంది సార్ నాకు. అర్థమైంది, వాళ్ళు కూడా ఈవినింగ్ అవుతుంది, వాళ్ళకు మార్నింగ్ కూడా అవుతుంది. ఓ పని చేస్తాను, సాటర్డే ఈవినింగ్ రండి. ఓకే సార్ ఈవినింగ్ సండే రండి, ఆ రెండు రోజులు ప్లాన్ చేయండి, ఇవన్నీ అయిపోయింది. చూద్దాం మీరు గ్రూప్ ఫంక్షన్స్ అయిపోవాలా మీకు తొందరగా అర్థమైంది అనుకోండి, అయిపోవచ్చు అండి. ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే ఫోర్ డేస్ ఉన్నాయి కదా, అంటే ఇవాళ అయిపోయింది దాదాపు టైం, ఆల్రెడీ 10:30 అయిపోయింది కదా, మీకు గ్రూప్ ఫంక్షన్ పడుతుంది అనమాట ఇంకా కొంచెము. ఓకే ఇది కొంచెం కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది, మీరు అర్థం అంత ఈజీగా అర్థం కాదు, అండ్ యూ నీడ్ మోర్ ప్రాక్టీస్ అన్ దిస్, లేకపోతే అర్థం కాదు. కంపల్సరీ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి గ్రూప్ ఫంక్షన్ కి. సో ఇంతవరకు అంటే మీరు ఏదో నోట్స్ చూసినా వర్కౌట్ అవుతుంది, కానీ ఇవి ప్రాక్టీస్ చేయకపోతే మీరు క్వరీస్ రాయలేరు సరేనా. అయితే స్టార్ట్ చేయండి ఇన్స్టాలేషన్ సరేనా, నకిల్ 10G డౌన్లోడ్ చేసుకుని స్టార్ట్ రైట్. సరే ఇప్పుడు ఈ ఫంక్షన్స్ ఈ మూడు పక్కన పెట్టేస్తాం ప్రస్తుతానికి. అండ్ దేర్ ఆర్ సమ్ మిస్లేనియస్ ఫంక్షన్స్. ఓకే ఇంకా కొన్ని మిస్లేనియస్ ఫంక్షన్స్ ఉన్నాయి, అంటే ఈ ఏ కేటగిరీ కిందికి రావు అనమాట, అవి అటు క్యారెక్టర్ కిందికి రావు, అటు న్యూమరిక్ కిందికి రావు. ఇప్పుడు మనం అదర్ ఆపరేటర్స్ చూసాం కదా ఇందాక, మనము అదర్ ఆపరేటర్స్ ఈ పైప్ సింబల్ అవి ఉన్నాయి కదా, అవి అదర్ ఆపరేటర్స్ అని చెప్పాను కదా, అట్లే అదర్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట. కేసు ఎన్విఎల్ అని చెప్పాను కదా మీకు ఒకటి నిన్న, నల్ వాల్యూ. సో అది వీటి కిందికి వస్తాయి అన్నమాట, అదర్ ఆపరేటర్స్ కిందికి వస్తాయి. ఓకే రైట్ నౌ విల్ స్టార్ట్ విత్ ద గ్రూప్, అండ్ డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ అట్లీస్ట్ వన్ క్వశ్చన్, అట్మోస్ట్ కాదు అట్లీస్ట్ వన్ క్వశ్చన్. ఓకే ఒక్క క్వశ్చన్ అడగకుండా మిమ్మల్ని ఇంటర్వ్యూ అటెండ్ చేస్తారు, అండ్ మోర్ ఎవర్ వి యూస్ దీస్ ఇన్ రియల్ టైమ్ ఆల్సో, చాలా యూజ్ చేస్తాం, చాలా సినారియోలో యూజ్ చేస్తాం, ఏ కంపెనీలో అయినా యూజ్ చేస్తాం అనమాట. గ్రూప్ ఫంక్షన్స్ లేకుండా మీకు ప్రాజెక్ట్స్ ఉండవు అనమాట. ఓకే రైట్, గ్రూప్ అంటే ఏందండి, తెలుగు మీనింగ్ ఏంది? కలెక్షన్ ఆఫ్ సంథింగ్, తెలుగులో ఏమంటాం రిలేటెడ్, గుంపు అంటాం అంతే కదా. yes sir. ఓకే ఇంకో పదం ఉందా గుంపు అనకుండా, పోన్లే గుంపు అనే టర్మ్ వాడతాం. ఓకే గుంపు మీద మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి చెప్పండి, సమ్ గ్రూప్స్ గా డివైడ్ చేయాలి. సో గ్రూప్ మీద ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే, మనం ఏదైనా సరే గ్రూప్ ఫంక్షన్స్ అంటే ఇండివిజువల్ రికార్డ్స్ పైన డేటా ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు. సో ఇండివిజువల్ పైన డేటా ఎక్స్పెక్ట్ చేస్తారు, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఆన్ గ్రూప్. గ్రూప్ మీద అంటే ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్నారండి, ఓకే అజ్యూమ్ చేసుకోండి 10 మెంబర్స్ ఒక ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నారు. ఓకే సేమ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అంటే 10 మెంబర్స్ వస్తారు. ఓకే అర్థమైంది కదా, కానీ ఆ ప్రాజెక్ట్ లో ఎంతమంది పనిచేస్తున్నారు అంటే ఏం చెప్తామండి, 10 అని చెప్తాం కదా. ఎంతమంది అనేది ఎట్లా చెప్తాం మనము, కౌంటే కదా అది. ఓకే కౌంట్. ఇప్పుడు ఒక కంపెనీ ఉందండి చూడండి, ఒక కంపెనీ ఉంది ఏమి, ఆ కంపెనీలో కంపెనీ మొత్తం ఎంప్లాయీస్ కు సీఈఓకి తెలియాలి కదా ఎంత శాలరీ పే చేస్తున్నాను, అంటే వానికి ప్రాఫిట్ ఎంత వస్తుంది లాస్ట్ ఎంత వస్తుంది ఎట్లా కనుక్కుంటాడు, వాడు ఎంప్లాయీకి ఇచ్చే శాలరీని కాలిక్యులేట్ చేసుకోవాలి కూడా, ఒక ఎంప్లాయీ కాదు కదా,
వాడు మొత్తం ఓవరాల్ గా అందరి ఎంప్లాయీస్ కి ఎంత శాలరీ ఇస్తున్నాడో కావాలా. ఇక్కడ చూడండి, అంటే ఏం కావాలా మనకు, అందరి శాలరీ కావాలా, ఇండివిజువల్ శాలరీ అడగట్లేదు వాడు, అందరివి కావాలంటున్నాడు వాడు. అది మనం ఇండివిజువల్ బాగా చేయొచ్చా? అలాంటి ఫంక్షన్ ఒకటి ఉంది, సమ్ అనే ఫంక్షన్. ఓకే, ఇంకొకసారి ఒక టార్గెట్ పెడతాడు కంపెనీ వాడు. డిపార్ట్మెంట్ వైజ్ వానికి, డిపార్ట్మెంట్ వైజ్ వాడికి కమిషన్ ఉంది కదా, శాలరీ కమిషన్ ఉంటుంది కదా, కమిషన్ డిపార్ట్మెంట్ వైజ్ యావరేజ్లు తీయాలంటాడు. అంటే ఏ డిపార్ట్మెంట్ ఎంత బాగా పనిచేసిందని, అంటే ఒక యావరేజ్ రిజల్ట్ కావాలంటాడు. యావరేజ్ అనేది ఒక ఒక ఇంకా ఎంప్లాయ్ మీద వస్తుందా అండి, ఒక గుంపు పైన వస్తాడు యావరేజ్ అనేది. ఇప్పుడు మనకు మార్క్స్ ఫైనల్ గా పర్సంటేజ్ ఎట్లేస్తాడు మనకు మార్క్స్, యావరేజ్ ఆల్ సబ్జెక్ట్స్ డివైడెడ్ బై టోటల్ సమ్ డివైడెడ్ బై టోటల్ నెంబర్. ఇది యావరేజ్ అనేది ఇండివిజువల్ మీద తీసుకొచ్చా, తీసుకోలేదు. ఈ కౌంట్ అనేది ఇండివిజువల్ మీద తీసుకొచ్చా, కౌంట్ ఇండివిజువల్ మీద తీసుకుంటే ఒకటే ఒక ఎంప్లాయీకి ఒకటే కౌంట్ ఉంటాడు. కంపెనీలో ఎంతమంది ఉన్న ఎంప్లాయీస్ ఎలా కనుక్కోవాలంటే అది గుంపు చేయాలి. ఫస్ట్ కంపెనీని అంతా ఒక గుంపు లాగా తీసుకొని, ఒక గ్రూప్ లాగా తీసుకొని వాళ్ళని వాటి మీద స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే, యావరేజ్ యావరేజ్ కూడా అంతే కదా. ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. మ్యాక్సిమం అని ఒక ఫంక్షన్ ఉంది. అంటే ఒక గుంపు ఉందండి, ఒక గ్రూప్ ఉంది, ఆ గుంపులో మ్యాక్సిమం శాలరీ ఎవడు తీసుకుంటున్నాడో కనుక్కోవాలి. అర్థం కాలేదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఐటీ డిపార్ట్మెంట్ ఉంది కదా మనకు, ఐటీ డిపార్ట్మెంట్ లో ఎవరు మ్యాక్సిమం శాలరీ తీసుకోవాలో కనుక్కోవాలా, అడ్మిన్ డిపార్ట్మెంట్ లో ఎవరు మ్యాక్సిమం తీసుకుంటున్నాడో కనుక్కోవాలా. సో ఇప్పుడు మ్యాక్సిమం అనేది దేనిపైన అప్లై చేస్తున్నాం, గ్రూప్ పైనే కదా, ఒక ఇండివిజువల్ కి తీసుకుంటే వానికి మ్యాక్సిమం శాలరీ మినిమం శాలరీ ఉంటుందే ఉండదు, మనకి ఒకటే శాలరీ. మనం మ్యాక్సిమం శాలరీని ఎప్పుడు చెప్తున్నాం, సమ్ గ్రూప్ పైన యాక్ట్ చేస్తామన్నమాట. ఇప్పుడు కొంచెం ఐడియా రావాలా, ఈ ఫంక్షన్స్ గ్రూప్ ఫంక్షన్స్ అంటే నాట్ ఫ్రమ్ ఎంప్లాయీ, నాట్ ఫ్రమ్ ఎ సింగిల్ టేబుల్, ఇట్స్ బేస్డ్ ఆన్ సమ్ గ్రూప్స్. ముందు మీరు గ్రూప్ చేయాలా, గ్రూప్ చేసిన తర్వాతనే గ్రూప్ ఫంక్షన్స్ వాడాలా. గ్రూప్ కట్టకుండా గ్రూప్ ఫంక్షన్స్ వాడకూడదు. గ్రూప్ కట్టకుండా గ్రూప్ ఫంక్షన్స్ వాడితే దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ నార్మల్ సెలెక్ట్ క్వరీ, అంతే కదా అనమాట. అట్లాగే మినిమం ఈ ఐదు ఈ ఫంక్షన్స్ ఉన్నాయి మేడం, కౌంటు, సమ్ము, యావరేజు, మ్యాక్సిమమ్ మినిమం. ఒక్కొక్కటి స్లోగా వెళ్దాం. ఓకే, మీకు క్లియర్గా చెప్తాను అసలు ఎందుకు వాడుతున్నారు, ఏం వాడుతున్నారు అని చెప్పేసి, సరేనా? సో దీన్ని ఫంక్షన్స్ టాప్ అనమాట. రైట్, సో గుంపులుగా ఏం తీసుకోవచ్చు, గ్రూపులుగా ఏం తీసుకోవచ్చు అనేది ఇప్పుడు మనము ఒక అండర్స్టాండింగ్ వద్దాం, సరేనా? ఒకటి, గ్రూప్గా ఏమేమి తీసుకోవచ్చు, సరేనా? డిపార్ట్మెంట్ వైజ్ కావాలి నాకు అంటాడు. ఒక ఎగ్జాంపుల్ అంటే నాకు ఆ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ, ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని వేటి పరంగా కావాలంటాడు, డిపార్ట్మెంట్ పరంగా కావాలంటాడు. అంటే మనకు మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయండి, అన్ని డిపార్ట్మెంట్లకు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఎంతమంది ఉన్నారు, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి మొత్తం ఎంత శాలరీ పే చేస్తున్నాడు, అంటే కదా ఒక కంపెనీలో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఇంత బడ్జెట్ అలొకేట్ చేస్తారు, ఐటీ డిపార్ట్మెంట్ కానీ, అంతే కదా? రైట్. ఇప్పుడు మన కాలేజీలో మన ఒక్కొక్క బ్యాచ్కు ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నట్టు, ఏది మన ఐటీ బ్యాచ్కు, సిఎస్సి బ్యాచ్కు, ట్రిపుల్ ఈ బ్యాచ్కు, ఒక్కొక్క బ్యాచ్కి ఎక్కువ ఉంటారు, ఒక్కొక్క బ్యాచ్కి తక్కువ ఉంటారు, ఆ ఫోకస్ పెట్టుకోండి అట్లా, సరేనా? అంటే అక్కడ కూడా ఒక కాలేజ్ తీసుకున్నాం అనుకోండి, మన ఏదైంది బ్యాచ్ అంటే బ్యాచ్ వైజ్ అంటే క్లాస్ వైజ్ని ఒక జత చేసుకోవచ్చు అనమాట, క్లాస్ వైజ్గా గ్రూప్ తీసుకోవచ్చు. అంటే ఆ క్లాస్ వైజ్ నుంచి వారు ఎక్స్పెక్టింగ్ సంథింగ్, అంటే ఏ క్లాస్లో, ఐటీ క్లాస్లో అంటే ఐటీ బ్యాచ్లో ఎంతమంది ఉన్నారు, ఐటీ వాళ్ళు సమ్ అంటే మొత్తం ఎన్ని మార్క్స్ వచ్చినాయి తీసుకోవచ్చు వాళ్ళు టోటల్, లేదంటే వాళ్ళు ఎంత ఫీజు చేసినారు తీసుకోవచ్చు. ఓకే, అండ్ మ్యాక్సిమం మార్క్స్ వాళ్ళకి ఎంత వచ్చాయి, అర్థమైంది కదా? అంటే ఒక క్లాస్ వైజ్ అనమాట, అంటే ఇది ఒక గ్రూప్ అనమాట. గ్రూప్ వైజ్ తీసుకుంటేనే వర్కౌట్ అవుతాయి, లేకపోతే వర్కౌట్ ఈ ఫంక్షన్ అన్ని చూసినా గ్రూప్ వైజ్ అనమాట. ఒక డిపార్ట్మెంట్ వైజ్ తీసుకోవచ్చు. జాబ్ ఉంది కదా మనకు, జాబ్ అంటే ఒక్కొక్క క్లర్క్ జాబ్, సేల్స్ మ్యాన్ జాబ్, క్లర్క్ కింద 5 మంది పనిచేస్తుంటారు, సేల్స్ మ్యాన్ కింద 6 మంది, అట్లా అలాంటి జాబ్ వైజ్ కూడా మనం గ్రూప్స్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ అన్నమాట.